Hello, welcome back. I am Ryan. I make college life videos. So in last video I said I'll be playing football and అయితే ఏమైందంటే కొన్ని రీజన్స్ వల్ల నేను అసలు ఫుట్బాల్ ఒక 1-2 డేస్ వెళ్ళిన అంతే. అంటే వర్షం అవుతుండే ఈవినింగ్ టైమ్స్ వెళ్దామంటే ఆ వర్షంలో తడవడం, మళ్ళీ ఫీవర్, జలుబస్ అని భయం ఒకటి, రెండోది దగ్గర ఎక్కువ టైం లేకుండా ఎగ్జామ్స్ అవి ఇవి వస్తున్నాయని, అవి ప్రిపరేషన్ కోసం, దానికోసం, దీనికోసం అని ఇట్లా వెళ్ళలేకపోతున్నాను నేను. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా వెళ్ళాలా వద్దా అనే డైలమ్మాలో ఉన్నా. ఇది మార్నింగ్ టైం, మార్నింగ్ టైం 8:00 అవుతుంది అనుకుందాం. ఇప్పుడు కూడా వెళ్ళాలా వద్దా అనే డైలమ్మాలో ఉన్నా నేను. అనుకుంటే వెళ్ళచ్చు, కాకపోతే ఏమవుతుందో. సో చూద్దాం మనం సాయంత్రం పూట జిమ్కి వెళ్తే వెళ్దాం. జిమ్ కూడా మోస్ట్లీ ఆగిపోయింది బికాస్ ఆఫ్ ఇట్లా ఫుల్ హెక్టిక్ యాక్టివిటీస్ పెట్టుకున్నా నేను, అది కూడా ఆగిపోయింది. కాబట్టి మనం చూద్దాం ఏమైతుందో. ప్రస్తుత దానికి అయితే వెళ్దాం అనుకున్నా, కానీ గైడ్ తీసుకున్నా నేను, వెళ్ళి అడుగుంటా. కొద్దిగా మార్నింగ్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి. జనరల్గా నేను ఇంత యాక్టివ్ ఉండను, కానీ వీడియో తీస్తున్నాను కాబట్టి ఉంటున్నాను. అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తిందాం. యాక్చువల్లీ ఎగ్స్ తింటుండే నేను రోజు, 5-6 ఎగ్స్ తింటుండే ఎవ్రీడే. బట్ టుడే నాట్ ఇన్ టు ద మూడ్ ఆఫ్ ఈటింగ్ ఎగ్స్. బట్ ఐ జస్ట్ స్పోక్ విత్ మై మామ్, ఐ సెడ్ ఐ బి గోయింగ్ జిమ్ ఇన్ ది ఈవినింగ్స్. ఈరోజు ఈవినింగ్ వెళ్ళాలి, చాలా రోజులు అయిపోయింది జిమ్కి వెళ్ళి. ఈరోజు ఈవినింగ్ జిమ్కి వెళ్ళి రేపటి నుంచి ఫుట్బాల్ అట్లా ఆడాలి, ఏం చేయాలని డిసైడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే నేను ఈ నాకు కోర్స్ చాలా డిమాండింగ్ ఉంటుంది. ఇట్ డిమాండ్స్ టు హ్యావ్ హోల్ టైం టు ఇట్ సెల్ఫ్ ఉండి, ఇట్లా వేరే యాక్టివిటీస్లో ఇండల్జ్ అయ్యేంత లిబర్టీ ఇవ్వదు. సారీ ఫర్ బిగ్ వర్డ్స్, బట్ ఈ దిస్ బీటెక్ కోర్స్ ఇస్ వెరీ డిమాండింగ్. వేరే ప్యాషన్ యాక్టివిటీస్లో ఇండల్జ్ కాకూడదు ఫస్ట్ థింగ్ అనే ఒక మెంటాలిటీ ఉంటుంది. రెండోది అవ్వడానికి టైం ఉండదు. ఇప్పుడు ఫ్రీ టైం దొరికింది అనుకుంటాం, నెక్స్ట్ ఇంకో యాక్టివిటీ. సారీ బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే. ఆడియో ఇష్యూస్ ఉంటాయి ఇక్కడ, ఎంత గట్టిగా మాట్లాడినా వినిపేది ఇక్కడ, మస్తు నాయిస్ వస్తుంది కదా. ఏదో చేద్దాం, ఇది ఆలు పరాటనో కాదు డౌట్ వేస్తుంటాను. అంటే కొత్త ఏదో ఉంటుంది కావచ్చు, కానీ బాగానే ఉంది. సో దిస్ ఈజ్ ది బ్రేక్ఫాస్ట్, బాగానే ఉంది, మేనేజబుల్. రూమ్ పోదాం దీని తర్వాత. We'll go to room after this. Jims, not give answers. Could you just tell me? Mera number sunne ki to tut dar jayegi. Got some chicken, some paneer. This is lunch. I'll see you in the evening. So I came to the gym.
చేసిన చెస్ ప్రెస్ ఒకటే చేసేసి రిటర్న్ వెళ్ళిపోతున్నా. ఎందుకంటే అప్ టు ది మార్క్ ఫీల్ అవుతుండే లేకుండే అవస్ లైక్ ఐ డోంట్ ఫీల్ వెల్. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు రూమ్ అండ్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దిస్ వీడియో ఈజ్ లైక్ నాట్ లైక్ సాటిస్ఫైయింగ్. ఐ మీన్ I didn't do anything in this video, nothing productive, nothing meaningful, nothing anything, but sometimes our days are like this. We want to do things, sometimes our days won't go that the way we planned. Sometimes things happen that way. So I'll try coming back to gym tomorrow. సో నెక్స్ట్ టైమ్ ఐ ట్రై గెటింగ్ బ్యాక్. ఐ మీన్ నేను రేపటి నుంచి ట్రై చేస్తా ఇది చేయడానికి, జిమ్కి రావడానికి, టైం టేబుల్ మెయింటైన్ చేయడానికి. ఐ ట్రై బీయింగ్ ప్రొటెక్టివ్ అండ్ ఆల్. సో ఐ ట్రై. యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇఫ్ యూ డోంట్ లైక్, డిస్లైక్. సో యా.